శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించారు. టెక్కలి గవర్నమెంట్ హాస్పిటల్లో చేరితే ఉండటానికి సదుపాయాలు లేవని ఆదివాసులు వాపోతున్నారు. హాస్పిటల్లో ఉండటానికి వసతులు కల్పించాలని ఆదివాసులు కోరుతున్నారు. ఆదివాసి గిరిజన చైతన్య వేదిక సంఘం నుంచి టెక్కలి టీమ్ అండ్ అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా ఈ రోజు ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు టెక్కలి టౌన్ ఎస్టీ బాయ్స్ హాస్టల్లో నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయడానికి ముఖ్య అతిథులుగా శ్రీ ఇంజనప్ప అచ్చెన్నాయుడు గారు, మినిస్టర్ గారు వస్తున్నారు. వాళ్ళకి మా యొక్క సంఘం నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి వారు కూడా వస్తున్నారు. వాళ్ళందరికీ మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా వివిధ యూనియన్ ట్రైబల్ యూనియన్స్ నుండి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సాదర స్వాగతం పలుకుతూ వాళ్ళకి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా ఆదివాసీలందరూ ఒక చోటకు చేరి మా యొక్క కల్చరల్ యాక్టివిటీస్ని, మా యొక్క సమస్యల్ని మేమందరం పండగ విధంగా చేసుకోవడం, ప్రతి సంవత్సరం ఆగస్టు 9వ తారీఖున మాకు ఇది ఒక ఆనవాయితీ. ఐక్యరాజ్య సమితి ఈ తారీఖుని ఆదివాసీలో పండగ చేసుకోవాలని వాళ్ళు నిర్ణయించారు. అయితే ఈరోజు ఈ శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే మాకు బెంతువరియా సమస్య చాలా అధికంగా ఉంది. ఈరోజు బెంతువరియా అనే కులస్తులు శ్రీకాకుళం జిల్లాలో లేరు. లేనప్పటికీ మేము బెంతువరియాలుగా చాలామంది అవుతూ వాళ్ళు సర్టిఫికేట్లు పొందుతున్నారు. దీనిపై మేము ప్రతిఘటిస్తూ ఆదివాసీల తరఫున ఈ ప్రభుత్వం నిలబడాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆదివాసీ గిరిజన చైతన్య వేదిక వ్యవస్థాపకులను ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఎన్నో సంవత్సరాలుగా ఆదివాసులు ఎన్నో సమస్యల నుంచి ఎన్నో పోరాటాలు చేస్తూ ఈనాటికి కూడా ఇంకా అభివృద్ధి చెందని ప్రదేశాల్లో ఇంకా ఉన్నారు. ఇంకా దీనికోసం మరింత చైతన్యం తీసుకోవడం కోసం ఇలాంటి ఆదివాసీ దినోత్సవ కార్యక్రమాలు మరింత చేయాలి, ఇంకా జాగృతం చేయాలని నేను ఈ సందర్భంగా కోరడమైనది. మనకి ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ప్రపంచ దేశాల్లో ఐక్యరాజ్య సమితి మనకి 1969లో గుర్తించి ప్రత్యేకంగా ఈరోజు ఆగస్టు 9వ తేదీని ఆదివాసీ దినోత్సవంగా జరుపుకోవడం అనే తీర్మానం చేసింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి ఆదివాసీ గ్రామాల్లో, ప్రతి ఆదివాసీ జిల్లాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికోసం మరింత ఆదివాసులు చైతన్యవంతులయ్యి వారి యొక్క సమస్యల్ని తెలియజేసి మరింత ఐక్యత